హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్ష్ వస్పిట్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేము ఆగస్టులో ఇండియా వెళ్ళాం కదా, అప్పుడు తిరుపతి టూర్ వెళ్ళామండి ఫ్యామిలీ అంతా కలిసి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో కూడా నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీరు ట్యాప్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మా అత్తయ్య గారు, మా అయ్య గారు, మా మరిది గారు, నేను, బాబు, మా వారు వెళ్ళామండి తిరుపతి. కాకినాడలో ఉంటాం మేము. కాకినాడలో ఈవినింగ్ 5:30 అలా ట్రైన్, మళ్ళీ తిరుపతిలో నెక్స్ట్ డే మార్నింగ్ 5 దిగేసాం. కాకినాడ నుండి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. మనకి ట్రైన్ జర్నీ అన్నిటికన్నా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు కదండి. మిగతా ఇప్పుడు కారు, బస్సు ఇలా అంతా మనకి కంఫర్ట్ ఉండదు. ట్రైన్ అయితే కంఫర్ట్ ఉంటుంది, చక్కగా హ్యాపీగా అన్నీ చూస్తూ, సీనరీస్ అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, పడుకోవచ్చు, కూర్చోవచ్చు. ఇంకా బస్సు కార్ అయితే కొంచెం మనకు అంత కంఫర్ట్ ఉండదు. ఈవెన్ ఏరోప్లేన్ కన్నా కూడా నాకు ట్రైన్ జర్నీ అంటేనే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మనం కొంచెం సఫర్ అవ్వకుండా ఉంటాం కదా. వచ్చాను స్టేషన్, రావా? స్టేషన్ వస్తుందన్నా, రావా? పడుకుపోతావు ట్రైన్లో. కూర్చోలో కూర్చో, 5 మినిట్స్. నిద్ర పట్టిందా? బాగా పట్టిందా? వాటర్ ఉన్నాయా? వాటర్ తాత, టాయిలెట్ ఉండు ఉండు ఉండు. తిరుపతి మార్నింగ్ 5 రీచ్ అయిపోయామండి. రీచ్ అయిన తర్వాత మా వాళ్ళు బాబుని తీసుకుని అత్తయ్య గారు, మోయ్య గారు, మరిది గారు వాళ్ళు కొండపైకి వెళ్ళిపోయారు. నేను, మా వారు బై వాక్, మాది మొక్క అన్నమాట, నడిచి వస్తామని చెప్పి. ఇది నాది సెకండ్ టైం నడక. ఫస్ట్ మా బాబు చిన్నపిల్లాడప్పుడు, ఐ మీన్ తల నీడాలు ఇస్తాం కదండి మన 9th మంత్కి, అప్పుడు వెళ్ళాను. ఇది సెకండ్ టైం బై వాక్ వెళ్ళడం. ఎక్కువ మంది వెళ్తే నడుస్తూ వెళ్తేనే ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. అప్పుడు నొప్పులు అవి తెలీదు. మేమిద్దరం కదా కొంచెం కష్టపడి ఎక్కి ఎక్కి ఎక్కి, నాకైతే కాళ్ళు నొప్పులు అసలు. 3,550 మెట్లు మొత్తం, మెట్లు అని స్టెప్స్ అని 3,550 స్టెప్స్ కదా. ఇంకా మామూలుగా కాళ్ళు నొప్పి రాలేదు. కొంచెం దూరం నడిచేసరికి అలసిపోతాం. అలాంటి 3,550 ఒకేసారి ఎక్కేసరికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు బాగా జరిగింది తిరుపతి టూర్ అంతా. చాలామంది పసుపు, కుంకుమ అవన్నీ స్టెప్స్కి పెడుతూ వెళ్తారు కదండి. అలానే అక్కడ చూసారా, కర్పూరం వెలిగి స్టెప్ స్టెప్కి కర్పూరం వెలిగిస్తూ కూడా చాలామంది వెళ్ళేవాళ్ళు. ఇంకా మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు కూడా ఉన్నారండి. నడుస్తూ మనం అలసిపోతూ ఉంటాం కదా, సో మధ్యలో మనకు అన్నీ తినడానికి అన్నీ ఉంటాయి. ఇదంతా మొత్తం హోటల్స్ అన్నమాట. సగం మెట్లు ఎక్కిన తర్వాత మనకి కూర్చొని తిని కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళడానికి. ఇక్కడ ఈ స్టోన్స్ అన్నీ ఉన్నాయి కదా, అది ఏంటంటే నమ్మకం అన్నమాట అందరికీ. అది ఒక దాని మీద ఒకటి పెట్టింది కాకుండా వేరే స్టోన్ ఎత్తుక్కొని ఒక దాని మీద ఒకటి పెడితే తొందరగా ఇల్లు కట్టుకుంటారట. అక్కడ మన అందరూ జనాలు నమ్ముతూ ఉంటారు. అక్కడ చూడండి ఎంతమంది పెట్టున్నాయో అవన్నీ, ఒక రాయి మీద రాయి రాయి మీద అలా ఎన్ని పెడితే అన్ని అంతా స్త్రీలు కట్టుకుంటారు అని చెప్పేసి నమ్మకం అన్నమాట జనాలు. అవి మళ్ళీ పడిపోకుండా పెట్టాలి. నేను కూడా సరదాగా పెట్టాను, అసలు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి సరదాగా పెట్టాను. సగం స్టెప్స్ ఎక్కామండి. అప్పటికి ఐ థింక్ 2100 చిట్టు ఎక్కుడు అంటారు దాన్ని. ఇక్కడ నుంచి లింక్ రోడ్ అన్నమాట. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ నుంచి.
ఇందాక చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు అంతా ఫుడ్ అది ఉంటుందా, అంతా ఫ్రూట్స్ జ్యూసెస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయని. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు ఒక మన మ్యాంగో స్లైస్ చిన్న స్లైస్ ఇస్తారు, ఆ స్లైస్ ఒక్కటే 70 రూపీస్ 80 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా గోవా అదే జామకాయ ఉంటుంది, చిన్న చిన్న జామకాయలు ఒక్కొక్కటి 70 రూపీస్ 80 రూపీస్ అంత కాస్ట్లీగా ఉంటాయి. సో ఏంటంటే ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఫ్రూట్స్ అవి బ్యాగ్లో తీసుకుని వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అక్కడ చూసారా లేడీ ఆ జింక ఏమనాలి, లేడీ అనుకోండి అవి హార్న్స్ ఉన్నాయి కదా. దారిలో చాలామంది చూసామంటే తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఉండేవి ఇది వరకు, కానీ ఇప్పుడు ఇంత కనిపించలేదు మాకైతే, ఒక్కటే కనిపించింది దారిలో. వచ్చేసాం ఇంచుమించుగా లాస్ట్ మోకాల్ పర్వతం అంటాం కదా, మోకాల్ మిట్ట గోపురం. మనం సింపుల్గా మోకాల్ పర్వతం అంటాం కదా, మోకాల్తో చాలామంది ఎక్కుతారు. ఇదంతా 10 స్టెప్స్ ఎక్కిన వాళ్ళు ఎక్కుతారు, ఇంకా ఫుల్గా కూడా ఎక్కుతారు. కొంచెం ఇది ఎక్కేటప్పుడు మనకు చాలా పెయిన్ వచ్చేస్తుంది, నీ పెయిన్ వచ్చేస్తుంది. ఇలా ఉంటాయి కదా, స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటాయి ఈ స్టెప్స్. ఇక్కడ నుంచి మనకి ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి, ఇంకా వచ్చేసినట్టే లాస్ట్. ఈ మోకాల్ పర్వతం కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కడానికి, అవి మనకి నీ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది ఇది ఎక్కేటప్పుడు, కొంచెం స్ట్రైట్గా ఉండడం వల్ల స్టెప్స్. మేము నడక దారిలో వెళ్ళేటప్పుడు మాకు దారిలో నండూరి శ్రీనివాసరావు గారు అని చాలామందికి తెలిసి ఉంటుందండి, యూట్యూబ్లో ఆయన ప్రవచనాలు చెప్తారు, ఇంకా శ్లోకాస్ పిల్లలకి శ్లోకాస్ అవి ఎలా చెప్పాలి అవన్నీ చెప్తారు, మార్నింగ్ లేచిన వెంటనే ఎలాంటివి చేస్తే మంచిది అని చెప్తారు కదా. ఆయన కనిపించారు మాకు, ఆయన వాళ్ళ అమ్మాయితో వచ్చారు, ఆయన వాకింగ్ బై వాకే వచ్చారండి. అదిగో ఈయన నండూరి శ్రీనివాసరావు గారు. వాళ్ళ అమ్మాయి వస్తుంటే మేము కొంతసేపు ఆయనతో మాట్లాడాం. వాళ్ళ అమ్మాయికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారనమాట, కొండలు 7 కొండలు మనకు అన్నీ ఉంటాయి కదా అదేంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ అమ్మాయికి ఆ హిస్టరీ అంతా చెప్తున్నారండి, జస్ట్ మేము అప్పుడే చూసాము, మాతో మాట్లాడారు ఇదిగో ఈయన. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారండి, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళతో మనం ఎక్కడ సరిపోం కదా, ఆ పండితులు ఎక్కడ మనం ఎక్కడ, కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు మనతో. నండూరి శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మాయి ఎంత సింపుల్గా ఉన్నారండి, చాలా బాగా మాట్లాడారు తను కూడా. అంటే ఒకరికి అహంకారం ఉంటుంది కదా మా నాన్నగారు అది ఇది అని చెప్పి, బట్ ఆ అమ్మాయి అలా కాదు, చాలా సింపుల్గా ఉంది, నార్మల్గా అన్నీ ఇంకా అడిగి తెలుసుకుంటుంది. వాళ్ళ నాన్నగారు అన్నీ చెప్తున్నారు, హిస్టరీ అంతా చెప్తున్నారనమాట. ఇది 3500 స్టెప్స్ రీచ్ అయ్యామండి, ఇంకొక 50 స్టెప్స్ ఉన్నాయి అయిపోయినట్టే. 3550 స్టెప్స్ అయిపోయింది, నాకు కూడా నీరసం వచ్చేసింది బాగా, కాళ్ళు నొప్పిలో పక్కనుండి ఇంకొక 50 ఉన్నాయి, ఉత్సాహంతో ఎక్కేసాం. లాస్ట్ అయిపోయింది, ఇది లాస్ట్ మెట్టు. కొండ ఎక్కేసిన తర్వాత డైరెక్ట్గా మేము రూమ్కి వచ్చేసామండి. మాతృశ్రీ బకులాదేవి విశ్రాంతి భవనం అని ఉంది కదా, ఇక్కడే బుక్ చేసుకున్నాం రూమ్స్. ఇది చాలా దగ్గర అన్నమాట, దర్శనానికి మనకు జస్ట్ వాక్ 5 మినిట్స్ ఇక్కడ నుంచి. ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాము. మేము ఏం చేసామంటే ముందు రోజు స్టార్ట్ అయ్యాము కదా, నెక్స్ట్ డే మార్నింగ్
5కి తిరుపతి వచ్చేసాము. తర్వాత మేము స్టెప్స్ ఎక్కి పైకి రావడం మాకు 4-5 అవర్స్ పట్టింది. వచ్చేసరికి 11 అలా అయిపోయినట్టుంది. చాలా స్లోగా నాకు ఇంకా లెగ్స్ పెయిన్ వచ్చేస్తుంది. చాలా స్లోగా ఎక్కామన్నమాట. ఇక్కడ పిల్లోస్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అవి కనిపిస్తున్నాయి కదా, మనకి ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలంటే మనం వచ్చి తీసుకోవడానికి అవన్నీ. అంటే మనకి పర్ పీస్ ఇంత కాస్ట్ అని చెప్పి ఛార్జ్ చేస్తూ ఉంటారు. రూమ్ కాస్ట్ కాకుండా ఇది ఎక్స్ట్రా కాస్ట్. ఇది ఒక 5 ఫ్లోర్స్ ఎంత ఉందండి. ఇది రూమ్స్ అవి నీట్గానే ఉన్నాయి. ఇక 2 బెడ్స్ మనకి ఇప్పుడు ఇలా ఇచ్చారు కదా, మన దాని మీదకి ఇవన్నీ మనం తెచ్చుకోవాలి. అంటే ఫ్రెష్గా ఇస్తారు అక్కడ, ఫ్రెష్వే ఐ మీన్ వాష్ చేసినవి ఇస్తారు. అవి మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. ఇది రూమ్, బాగుంది రూమ్, అది నీట్గానే ఉంది. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. మేము ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. మేము ఏం చేసామంటే ఇంకా రూమ్కి వచ్చి 11కి వచ్చాం కదా, వచ్చి తర్వాత లంచ్కి వెళ్ళిపోయాం. మనకి అక్కడే అన్నప్రసాదం జరుగుద్ది కదా, అక్కడికి వెళ్ళిపోయాం లంచ్కి. లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తలనీలాలు అవి అటునుంచి వస్తూ తలనీలాలు అవి చేయించేసుకొని వచ్చేసాము. వచ్చి ఫ్రెష్ అయ్యాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం. ఇక్కడ రూమ్ చూడండి, వాష్రూమ్ అది చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి రూమ్స్. ఇదే అండి అన్నప్రసాదం. మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, డిన్నర్ ఇంకా అన్నీ కూడా ఇక్కడ పెడతారు కదా మనకి అన్నప్రసాద కేంద్రం. అస్సలు ఖాళీయే ఉండదు. ఎంత రష్గా ఉంటుందంటే మేము 11 o'clock వెళ్ళామండి. అప్పుడు 11 o'clockే అంత రష్గా ఉంది. ఇంకా అసలు ఇలా వెళ్ళడం కానీ మనకు ఒక 5 మినిట్స్ కూడా కూర్చోమేమో అంతే. ఇంకా ఫటాఫట్ ఫటాఫట్ తినేయడమే, ఫాస్ట్ ఫాస్ట్గా తినేయడం, లేచేయడం. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, ఎంత పెద్ద హాలు, అసలు ఎంతమంది ఇక్కడ సేవ చేయడానికి అది కూడా వస్తూ ఉంటారు కదండి. వాళ్ళు సేవ చేసే వాళ్ళందరూ యూనిఫామ్ సపరేట్గా ఉంటుంది. సో అక్కడ చూడండి మీరు అసలు ఎంతమంది ఫుడ్ టపటప వడ్డించి వస్తూ ఉంటారు. తిరుపతి వెళ్ళిన తర్వాత మనం అన్నప్రసాదం కనీసం ప్రసాదం తీసుకోవాలి కదండి ఒక్కసారైనా. ఇది మాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు దొరకలేదు, చాలా రష్గా ఉందని ఇంకా వెళ్ళడం కూడా అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం తినడం. బాగుంది ప్రసాదం. ఇది చూడండి ఎంత ఫాస్ట్గా వడ్డిస్తున్నారు, ఎంతమంది ఉన్నారో చూసారు అసలు. లైన్లు ఇంక ఇక్కడ నుంచి తినేవాళ్ళు తింటూ వెళ్ళేవాళ్ళు లేస్తూ ఎంతమంది ఉంటారో. మేము లంచ్ అయిన తర్వాత అప్పుడు తలనీలాలకు వెళ్ళాము. బాబుగారికి తలనీలాలు తీయించాలి అని చెప్పి అది అయిన తర్వాత ఈవినింగ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం. మా వాడికి తలనీలాలు అసలు చిన్నప్పుడైతే ఏడ్చాడు, ఇప్పుడైతే ఏడవలేదు, పెద్దవాడు అయ్యాడు కదా. మా వాడు తల ఎందుకు తీయించాలి, ముక్క అంటే ఏంటి అని ఆవిడ క్వశ్చన్స్ అక్కడ. ఆవిడేమో ముందు పని అవ్వనే తర్వాత చెప్తాను అని. తలనీలాలు అయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయ్యి అక్కడ తిరుపతి మనకి మాడ వీధులు అంటారు కదండి, అక్కడికి వెళ్ళామన్నమాట. మాది నెక్స్ట్ డే కదా దర్శనం, ఇంక ఈవినింగ్ కాదు. మాది నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి ఎర్లీ మార్నింగ్ దర్శనం అన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ జస్ట్ అలా తిరగడానికి వెళ్ళాము మా అడవీధుల్లో ఇవన్నీ. ఇంకా మన దగ్గర షాపింగ్ అలా ఉంటుంది కదా బయట, అవన్నీ చూడడానికి వెళ్ళాము. ఇంకా కింద ఉన్న టెంపుల్స్ ఐ మీన్ కింద అంటే అదే దర్శనానికి వెళ్ళే ముందు బయట టెంపుల్స్ అవి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది ఉంది, అవన్నీ దర్శనం చేసుకున్నాము. ఇవేనండి మా అడవీధులు, ఎంత బాగుందో అసలు. అక్కడ కూర్చొని మనకు అన్నీ కనిపిస్తాయన్నమాట. మేము స్టెప్స్ దగ్గర కూర్చొని పైనుంచి అంతా చూసాం. అప్పుడు స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్తున్నారు. అడవీధుల్లో స్వామివారికి నైవేద్యం ఇలా చుట్టూ తిప్పి తీసుకువెళ్తారు కదా, అప్పుడు గంట కొడుతూ కాగడాలు లాంటి పెద్ద పెద్ద జ్యోతులు ఉన్నాయండి, అవన్నీ ముందు వెళ్తాయి. మధ్యలో స్వామివారి ప్రసాదం తీసుకుంటారు, పట్టుకొని వస్తారు పండితులు గారు. వెనకాతల మనకి గొడుగు లాంటివి పట్టుకుంటారు అన్నమాట ప్రసాదం పైన. ఇదే వీధిలో తీసుకుని ఆ వీడియో కూడా నేను మీ గురించి యాడ్ చేశాను, మిస్ అవుద్దు అది. ఇదిగో ఇక్కడ చూడండి స్వామివారికి నైవేద్యం తీసుకొస్తున్నారు. వెనకాల పంతులు గారు పట్టుకున్నారు, దాని పైన రెండు గుడులు కనిపిస్తున్నాయి కదా ముందు కాగడాలు.
నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకా మార్నింగ్ 7 o'clock కదా, అక్కడ ఫోన్స్ అవి అలౌ చేయరు, సో ఇంకా వీడియో పెట్టడం అవ్వలేదు. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్ బాయ్.